Hi friends, this is your A&R sir. Today I have come up with a new concept in general English. In all competitive examinations we find at least one question carrying 5 marks of this concept. It is verb forms. In this type of questions, a blank is given followed by 4 alternatives. The candidate is required to choose the correct verb form that suits according to the tense. Let me repeat. In this type of questions, a blank is given followed by 4 alternatives. The candidate is required to choose the right verb form that suits according to the tense. Here is your first sentence. The train had left before I dashed the station. The train had left before I dashed the station. Here are your 4 options. A. Reach. B. Was reaching. C. Reached. D. Reaches. A. Reach. B. Was reaching. C. Reached. D. Reaches. Your right answer is option C. Reached. ఎందుకంటే ఇచ్చిన వాక్యంలో 2 పాస్ట్ యాక్షన్స్ ఉన్నాయి. ఎప్పుడైనా సరే ఒక వాక్యంలో 2 పాస్ట్ యాక్షన్స్ ఉంటే ముందు జరిగిన పాస్ట్ యాక్షన్ని మనం పాస్ట్ పర్ఫెక్ట్లో రాసుకుంటాం, తర్వాత జరిగిన పాస్ట్ యాక్షన్ని మనం సింపుల్ పాస్ట్లో రాసుకుంటాం. రీచ్డ్ అన్నది సింపుల్ పాస్ట్ వెర్బ్ ఫామ్, అందుకోసం సి ఈజ్ ద రైట్ ఆప్షన్. ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ బిఫోర్ ఐ రీచ్డ్ ద స్టేషన్. ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ బిఫోర్ ఐ రీచ్డ్ ద స్టేషన్. Here is your second sentence. Had you worked hard, you dash passed the examination. Had you worked hard, you dash passed the examination. Here are your 4 options. A. Would. B. Will. C. Would have. D. Will have. A. Would. B. Will. C. Would have. D. Will have. Your right answer is option C. Would have. Your right answer is C. Would have. Endukante ichina vakyam if clause 3 rakamlo unnadi. If clause 3 rakamlo undante if clause past perfect tense lo untundi. If clause past perfect tense lo untundi. Had you worked hard. రెండో క్లాజ్ మనకి పెర్ఫెక్ట్ కండిషనల్ రావాలి. అంటే ఏంటి? వుడ్ హ్యావ్ అన్నది పెర్ఫెక్ట్ కండిషనల్. అయితే ఇక్కడ ఇంకో తమాషా మనం చూస్తున్నాం. ఏంటంటే వాక్యాల్లోనూ వెర్బు మనకి సబ్జెక్ట్ కన్నా ముందుంది. అంటే యాక్చువల్గా అదేంటి? ఇఫ్ యూ హ్యాడ్ వర్క్డ్ హార్డ్ you would have passed the examination. Gaani ikkada manam verb ni subject kana mundu uncham. Endukaya ante aa sentence ki manam stress ivvadaniki, sentence ni stress ivvadaniki manam enti verb inversion ikkada chesam. So your right option is C. Had you worked hard, you would have passed the examination. Here is your next sentence. Sidhu is learning how dash a bicycle. Sidhu is learning how dash a bicycle. Here are your 4 options. A.
టు రైడ్, బి టు రైడింగ్, సి రైడింగ్, డి రైడ్. ఏ టు రైడ్, బి టు రైడింగ్, సి రైడింగ్, డి రైడ్. యువర్ రైట్ ఆప్షన్ ఈజ్ ఏ టు రైడ్. హియర్ యువర్ రైట్ ఆప్షన్ ఈజ్ టు రైడ్. ఎందుకంటే ఎలా నేర్చుకోవాలో హౌ టు రైడ్, ఎలాగ వండాలో హౌ టు కుక్, ఎలాగ రాయాలో హౌ టు రైట్ అలా అన్నమాట. సిద్ధు ఈజ్ లెర్నింగ్ హౌ టు రైడ్ ఏ బైసైకిల్, ఎలాగ నడపాలో. ఓకే, హియర్ ఇస్ యువర్ నెక్స్ట్ సెంటెన్స్. ఐ హోప్ దాట్ సుసి డాష్ సూన్. ఐ హోప్ దాట్ సుసి డాష్ సూన్. హియర్ ఆర్ యువర్ ఫోర్ ఆప్షన్స్. ఏ కమ్, బి విల్ కమ్, సి ఈజ్ కమింగ్, డి షెల్ కమ్. ఏ కమ్, బి విల్ కమ్, సి ఈజ్ కమింగ్, డి కమ్. యువర్ రైట్ ఆన్సర్ ఈజ్ బి విల్ కమ్. యువర్ రైట్ ఆన్సర్ ఈజ్ బి విల్ కమ్. ఎందుకంటే ఏ వాక్యంలో అయినా సరే హోప్ ఉందంటే మనం ఫ్యూచర్ గురించి హోప్ చేస్తాం, మనం ఫ్యూచర్ గురించి హోప్ చేస్తాం. అందువల్ల ఆ రెండో క్లాజ్లో మనకి సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో మనకి వెర్బ్ ఉండాలి. ఐ హోప్ దట్ సుసి విల్ కమ్ సూన్. ఐ హోప్ దట్ సుసి విల్ కమ్ సూన్. మనం భవిష్యత్తులో జరగబోయే విషయాల గురించి చెప్పేటప్పుడు హోప్ ఉపయోగిస్తాం. హోప్ ఆ వాక్యంలో ఉందంటే భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నాం అనే అర్థం. హియర్ ఈజ్ యువర్ నెక్స్ట్ సెంటెన్స్. దెర్ ఆర్ నో ట్యాక్సీస్ అవైలబుల్ బికాజ్ ట్యాక్సీ డ్రైవర్స్ డాష్ ఆన్ స్ట్రైక్. దెర్ ఆర్ నో ట్యాక్సీస్ అవైలబుల్ బికాజ్ ట్యాక్సీ డ్రైవర్స్ డాష్ ఆన్ స్ట్రైక్. హియర్ ఆర్ యువర్ ఫోర్ ఆప్షన్స్. ఏ వెంట్, బి గో, సి హ్యావ్ గాన్, డి విల్ గో. ఏ వెంట్, బి గో, సి హ్యావ్ గాన్, డి విల్ గో. యువర్ రైట్ ఆన్సర్ ఈజ్ హ్యావ్ గాన్, ఆప్షన్ సి. యువర్ రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి హ్యావ్ గాన్. ఎందుకంటే ఈ ట్యాక్సీ డ్రైవర్లు స్ట్రైక్లోను గతంలోనే వెళ్ళారు, కానీ దాని ఎఫెక్టు ఇప్పుడు కూడా ఉన్నది. ఏదైనా పని గతంలో జరిగి ఉన్నా దాని తాలూకా ఎఫెక్టు ప్రస్తుత కాలం ఉన్నప్పుడు మనం ప్రజెంట్ పెర్ఫెక్ట్ టెన్స్ని ఉపయోగిస్తాం. ఇంకొకసారి చెప్తాను, ఏ పనైనా సరే మనం గతంలో ప్రారంభించినా ఆ పని తాలూకా ఎఫెక్టు ప్రస్తుతం కూడా ఉన్నా సరే మనం ప్రజెంట్ పెర్ఫెక్ట్ టెన్స్ని ఉపయోగిస్తాం. సో దెర్ ఆర్ నో ట్యాక్సీస్ అవైలబుల్ బికాజ్ ట్యాక్సీ డ్రైవర్స్ హ్యావ్ గాన్ ఆన్ స్ట్రైక్. దెర్ ఆర్ నో ట్యాక్సీస్ అవైలబుల్ బికాజ్ ట్యాక్సీ డ్రైవర్స్ హ్యావ్ గాన్ ఆన్ స్ట్రైక్. హియర్ ఈజ్ యువర్ నెక్స్ట్ సెంటెన్స్. హీ డాష్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్ సిన్స్ ద లాస్ట్ వీక్. హీ డాష్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్ సిన్స్ ద లాస్ట్ వీక్. హియర్ ఆర్ యువర్ ఫోర్ వర్డ్స్. ఏ ఈజ్, బి వాజ్, సి హ్యాస్ బీన్, డి హ్యాజ్. ఏ ఈజ్, బి వాజ్, సి హ్యాస్ బీన్, డి హ్యాజ్. యువర్ రైట్ ఆన్సర్ ఈజ్ సి హ్యాస్ బీన్. యువర్ రైట్ ఆన్సర్ ఈజ్ సి హ్యాస్ బీన్. ఎందుకంటే ఇచ్చిన వాక్యంలో సిన్స్ ఉన్నది.
ఇచ్చిన వాక్యంలో సిన్స్ కానీ ఫర్ కానీ ఉండి దాని తర్వాత టైం మార్కర్ ఉన్నది అనుకోండి, ఇక్కడ ఏంటి ద లాస్ట్ వీక్ అని ఉన్నది, అలాగే మార్నింగ్ ఉందనుకోండి, అలాగే లాస్ట్ మంత్ ఉందనుకోండి, అలాగే సిన్స్ 2015 ఉన్నదనుకోండి, అలాంటప్పుడు మనం ప్రజెంట్ పెర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో మనం వెర్బ్ వాడతాం. ప్రజెంట్ పెర్ఫెక్ట్ కంటిన్యూస్, ప్రజెంట్ పెర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే ఏంటి, హ్యాజ్ ప్లస్ బీన్ ప్లస్ V4 ఫార్మ్ ఆఫ్ ద వెర్బ్. మనకి V4 ఫార్మ్ ఆఫ్ ద వెర్బ్ సఫరింగ్ ఇచ్చేసాడు, అందుకోసం హ్యాజ్ బీన్ తగిలించాలి. హీ హ్యాజ్ బీన్ సఫరింగ్ ఫ్రామ్ ఫీవర్ సిన్స్ ద లాస్ట్ వీక్. అలాగే సెంటెన్స్లో ఫర్ ఉందనుకోండి, ఫర్ 1 మంత్, ఫర్ 1 ఇయర్, ఫర్ అలాగా ఫర్ ఉన్నా సరే సిన్స్ ఉన్నా సరే మనం ఆ వాక్యాన్ని ప్రజెంట్ పెర్ఫెక్ట్ కంటిన్యూస్లో రాసుకోవాలి.